హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి నా డే వ్లాగ్ అనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, ఊర్లో ఉన్నానమాట. ఈరోజు వీడియో అంతా కూడా విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, అమ్మవాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, అమ్మవాళ్ళ చుట్టుపక్కల పరిసరాలన్నీ ఎలా ఉంటాయి, ఎంత ప్రశాంతంగా ఉంటుందనేది ఈరోజు వీడియో అండి. చూసారా, మందార పూలు ఎంత అందంగా ఉన్నాయి కదా. ప్రకృతికి మించిన అందం ఇంకెక్కడ మరెక్కడ ఉండదు అనిపిస్తుంది. ఇది మంచి రెడ్ కలర్లో పూలు అయితే చూడటానికి చాలా అందంగా ఉన్నాయండి. చూడటానికి బాగుంది కదా అని వీడియో తీశాను. ఇక్కడైతే పొద్దున్నే 5 మెలకువ వచ్చేస్తుందండి. బయట స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని బయట గాలికి పడుకుంటాం కదా, 5 మెలకువ వచ్చేస్తుంది. 5 బాగా వెలుతురు వచ్చేస్తుంది కదా, వెలుతురుకి చెప్పకుండానే ఆటోమేటిక్గానే మెలకువ వచ్చేస్తుంది. అదే సిటీలో అయితే 5 లేవాలంటే అలారం పెట్టుకుని లేవాలి. ఇక్కడ లేవగానే నేను ఇక్కడ నీళ్ళు అయితే మంచినీళ్ళు అయితే తాగుతున్నానండి. ఒక్కొక్క రోజు లోటా తాగుతాను, ఒక్కొక్క రోజు అంత తాగబుద్ది అవ్వదు. ఏదైనా వాటర్ తాగాలంటే నాకైతే చాలా కష్టంగానే ఉంటుంది. కాకపోతే లేవగానే మంచినీళ్ళు తాగితే మంచిదని ఒక గ్లాస్ అయినా తాగటానికి ట్రై చేస్తాను. ఒక్కో రోజు అయితే మరీ కష్టపడి ఒక లోటా అయితే తాగుతాను. ఒక్కొక్కసారి అయితే జీరా వాటర్ కూడా తాగుతాను, కానీ జీరా వాటర్ తాగాలంటే నాకైతే అసలు వామిటింగ్ వచ్చినట్టే ఉంటుందండి. చాలా మంచిదని తెలుసు, బెల్లీ ఫ్యాట్ అది తగ్గుతుందని. ఎప్పుడన్నా ట్రై చేస్తా కానీ తాగబుద్ది అవ్వదు, కానీ అవి కూడా అలవాటు చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాను. మరి ఎప్పటికి అలవాటు అవుతుందో ఏమో చెప్పలేము. ఈ గ్లాస్ వాటర్ తాగటానికే గట్టగట్ట తాగలేక ప్రశాంతంగా నిదానంగా తాగుతానమాట. మీలో ఎంతమందికి మార్నింగ్ లేవగానే వాటర్ తాగే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇక ఇలా ప్రశాంతంగా వాటర్ తాగుతూ ఒక 5-10 అలా కూర్చున్న తర్వాత ఇప్పుడు క్లీనింగ్ పనులైతే, అంటే ఇల్లు క్లీన్ చేసుకోవటం ఈ పనులైతే స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ బయట వాకిలి అవి క్లీన్ చేయటం అయితే అయిపోయింది, ఇక ఇంట్లో క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి మా తోటలోని మామిడికాయలేనండి. మామిడికాయలు తీసుకొచ్చి ఇలా ఇంట్లోనే మగ్గ వేసి అమ్ముతామన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ అది సర్ది నీట్గా ఇల్లు క్లీన్ చేద్దామని బెడ్ అది సర్దుతున్నానండి. మీకు ఒక డౌట్ రావచ్చు, పుట్టింటికి వెళ్తే నువ్వు ఈ పనులంతా చేస్తున్నావేంటి అని. మా అమ్మ లేరండి, మా అమ్మ చనిపోయారు. ఇక పుట్టింటికి వచ్చినప్పుడైతే ఈ కిచెన్, అంటే వంట లేదా ఇంట్లో క్లీన్ చేసుకోవటం ఇలాంటి పనులన్నీ మేమే చేసుకుంటాము. మేము లేకపోతే అవన్నీ నాన్న చేస్తారు. అమ్మ లేకపోయినా సరే నాన్న ఇంటిని ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటారు. నాకు చెల్లికి ఏవి కావాలన్నా అమ్మ లేని లోటు తెలియకుండా అన్నీ చేస్తారు. కాకపోతే ఇక మేము వచ్చినప్పుడు కూడా ఈ పనులన్నీ నాన్న చేత చేయించలేం కదా. ఇక వంట పని ఇంటి పని అయితే మేమే చేస్తామండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా 10 అవుతుందండి. ఈ మధ్య కాలంలో ఇన్ని రోజులు ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేదన్నమాట. అంతకుముందు ఎప్పుడో పిల్లలు చిన్నపిల్లలు అప్పుడైతే ప్రతి సంవత్సరం సమ్మర్లో వచ్చి సమ్మర్ అంతా నెల 15 ఇక్కడే ఉండేవాళ్ళము. దాదాపు 10-12 తర్వాత ఇన్ని రోజులు ఉన్నానమాట. అయితే ఎంత లైఫ్, అంటే మన సిటీ లైఫ్కి ఇక్కడికి ఎంత తేడా ఉందంటే, నేను అబ్జర్వ్ చేసింది అయితే చాలా అంటే చాలా ఉందండి. చాలా ప్రశాంతంగా ఉంది. మనకైతే ఎటు చూసినా పొల్యూషనే, సౌండ్ పొల్యూషను, ఎయిర్ పొల్యూషను, అలాగే మామూలుగా ఇక పాలు తిండి ఇవి ఏవి చూసినా కూడా ఫ్రెష్గా దొరకవు కదా. ఇక్కడైతే స్వచ్ఛమైన గాలి, చిక్కటి పాలు దొరుకుతాయి, ప్రశాంతమైన వాతావరణం, సౌండ్ పొల్యూషన్ ఉండదు. అసలు ఎంత బాగుందండి, అక్కడ లైఫ్కి ఇక్కడ లైఫ్కి ఎంత తేడా ఉంది. అయితే మహా అయితే సిటీస్లో కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయేమో, కానీ దానికి మించిన ఆరోగ్యకరమైన వాతావరణం, మంచి జీవన శైలి అయితే పల్లెటూరులోనే ఉందండి. ఏంటో అందరం పల్లెటూరులో వదిలిపెట్టుకుని ఏదో టౌన్లో సాధించేయాలని టౌన్కు పరిగెత్తి ఆరోగ్యాలు చెడగొట్టుకోవటం తప్పితే అంతకుమించి ఏమి లేదనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన వాతావరణంతో ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా బాగుంటుందండి. మనకి సిటీలో ఉంటే ఎంతసేపు అన్ని పొల్యూషనే కాబట్టి అన్ని హెల్త్ ప్రాబ్లమ్సే వస్తూ ఉంటాయి. ఇక్కడైతే అలాంటి ప్రాబ్లమే లేదండి. దూరం దూరంగా ఇళ్ళు, ప్రశాంతంగా ప్రశాంతమైన గాలి, అసలు ఎంత బాగుందో అనిపిస్తుంది. నేనైతే చాలా సంవత్సరాల నుంచి ఇన్ని రోజులు ఇక్కడ ఉండలేదు కదా, ఇప్పుడైతే 10 నుంచి ఉంటున్నాను. అబ్బాయి ఎంత ప్రశాంతంగా ఉందనిపిస్తుంది. మన లైఫ్కి దీనికి చెప్పలేనంత తేడా అండి. సిటీ అయితే తెల్లారు లేసిన దగ్గర నుంచి ఉరుకులు పరుగుల లైఫ్ అనమాట. ఇక్కడైతే అన్నీ సొంత పనులే, మ్యాక్సిమం వ్యవసాయం ఇదంతా కూడా సొంత పనులే కాబట్టి వాళ్ళకి ఇష్టమైనట్లుగా ప్రశాంతంగా చేసుకుంటారు. ఓపిక ఉన్నప్పుడు చేసుకుంటారు, ఓపిక లేనప్పుడు కాసేపు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. ఒకళ్ళ కింద చేసే పని లేదు కాబట్టి ఇవన్నీ ఇంత ప్రశాంతమైన వాతావరణము, ఇంత స్వతంత్రతను వదులుకొని పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అయితే పర్వాలేదు, సిటీకి వెళ్ళిన వాళ్ళకి కాస్త
అంటే ఏంటంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళైతే వాళ్ళకి పెద్ద పెద్ద జాబ్స్ వస్తాయి, వాళ్ళకి సిటీస్లోనే వీలుగా ఉంటుంది, అక్కడే జాబ్ చేయగలరు కాబట్టి వాళ్ళు సిటీస్లో ఉన్నా పర్వాలేదు. కానీ చిన్న చిన్న తక్కువ చదువులు చదివిన వాళ్ళు కూడా సిటీస్కి వెళ్ళి ఎక్కడో చిన్న చిన్న జాబులు చేసుకుని ఆ తెచ్చిన కొద్దిగా జీతం అద్దెలకి కరెంటు బిల్లులకి సరిపోయేటట్టుగా అంత బాగోదని, అక్కడ వాతావరణం కూడా అంత బాగోదు, అంత బాగోని వాతావరణంలో ఆ చిన్న జాబ్ తోటి చిన్న చిన్న ఇళ్లలో అంత కష్టపడటం అంత అవసరం అనిపిస్తూ ఉంటుంది. ఇదంతా నా ఫీలింగ్ అండి, ఎవరిని ఉద్దేశించను లేదు. పల్లెటూళ్ళలో అయితే అందరికీ సొంత ఇళ్ళు ఉంటాయి, అద్దె కట్టుకునే పని లేదు, వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది, తద్వారా హెల్దీగా ఉంటారు. అలాగే పిల్లలకి స్కూల్స్ కూడా ఇప్పుడు ఏ చిన్న పల్లెటూరు అయినా సిటీ నుండి స్కూల్ బస్సులు ఊళ్ళో దాకా వస్తున్నాయి, పిల్లల చదువులకు కూడా ఒకప్పుడు అంత ఇబ్బంది అయితే లేదండి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కడికో సిటీస్కి వెళ్ళి అద్దెలు కట్టుకుంటూ ఇబ్బంది పడకుండా సొంత ఊళ్ళలోనే ఉంటూ వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు ఏదో ఒక వ్యవసాయమో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటే లైఫ్ ఇంకా బెటర్గా ఉంటుందని నా అభిప్రాయం అండి. ఇక ఈ క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేశాను. కూరగాయలన్నీ సర్దేశాను కదా, కూరగాయలు బెండకాయలు దొండకాయలు ఎక్కువ ఫ్రై ఐటమ్సే తెచ్చారు. బెండకాయ పులుసు చేయొచ్చు కానీ ఈ సమ్మర్లో నాకైతే కొంచెం పులుసులు పప్పులు ఇలాంటివి అయితే బాగుంటుంది అనిపిస్తుంది. మా అబ్బాయి అయితే ఈ బెండకాయ పులుసు తినటండి, ఇక తప్పదు కాబట్టి ఫ్రై చేస్తున్నాను. ఈ సమ్మర్లో ఎంత అయినా సరే ఫ్రై కర్రీస్ అంత బాగోదు. బెండకాయ ఫ్రై చేసిన తర్వాత ఇక పచ్చి పులుసు అయితే పెట్టానండి. ఈ సమ్మర్లో ఇదే ఫస్ట్ టైం అనమాట నేను పచ్చి పులుసు కాయటం. అయితే పచ్చి పులుసు ప్రతి సమ్మర్లో 3-4 times అన్నా పెడుతూ ఉంటాను, రసం పచ్చి పులుసు ఎక్కువగా మజ్జిగ చారు ఎక్కువగా ఇవి చేస్తూనే ఉంటాను. ఈసారి అయితే పచ్చి పులుసు చేయటం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం చేసినా కూడా ఈరోజు పచ్చి పులుసు అయితే బాగా మంచి రుచిగా వచ్చాయన్నమాట. మా అబ్బాయి పచ్చి పులుసు తినడండి, నాకు మా వారికి ఇక్కడ నాన్న వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి కూడా పచ్చి పులుసు అంటే ఇష్టమైన అనమాట. మా ఇంట్లో ఉన్నా సరే పచ్చి పులుసు ఎక్కువగానే చేస్తూ ఉంటాను, ఎక్కడైనా సరే పచ్చి పులుసు తాత నాన్నకి పచ్చి పులుసు బాగానే ఇష్టం కాబట్టి బెండకాయ ఫ్రైతో పాటు పచ్చి పులుసు కూడా చేశాను. నేనైతే పల్లెటూరు కూతుర్ని, పట్నం కోడలనండి. అయితే 2 lives అబ్జర్వ్ చేసిన తర్వాత ప్రశాంతంగా హెల్దీగా లైఫ్ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అంటే పల్లెటూరు లైఫే బాగుంటుంది అనిపించింది. పట్నం లైఫ్ అంతా కూడా బిజీ లైఫ్ స్టైల్ అనమాట. అక్కడ ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు ఉంటుంది, సంపాదించిన రూపాయి ఎటు ఖర్చు అయిపోతుందో తెలియని రోజు అనమాట ఇప్పుడు సిటీలో. పల్లెటూరులో ఆదాయం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చు అంతకంటే తక్కువగా ఉంటుంది. ఎటొచ్చి లాస్ట్కి పల్లెటూరులో వాళ్ళే 1 rupee మిగిల్చగలుగుతారు. ఇదంతా నేను మిడిల్ క్లాస్ వాళ్ళకి చెప్తున్నానండి. పెద్ద పెద్ద జాబ్స్ చేసేవాళ్ళు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అయితే వాళ్ళ గురించి కాదు, వాళ్ళకైతే బాగుంటుంది. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు సిటీస్లో ఇబ్బంది పడే కంటే కూడా ఇప్పుడున్న ఫెసిలిటీస్కి పల్లెటూరులో ఉండటం బెటర్ అనిపించింది నాకు. నేను ఈ 10 days నుంచి అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి, అంటే సొంత ఇళ్ళు అవి ఉంటే పర్వాలేదు కానీ సిటీస్లో అయినా రెంట్లు కట్టుకోవాలి ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే మాత్రం సిటీస్ కంటే కూడా పల్లెటూరులోనే బెస్ట్ అండి. పల్లెటూరులో అందరికీ సొంత ఇళ్ళు ఖచ్చితంగా ఉండే ఉంటాయి, ఇవన్నీ వదిలేసుకొని సిటీలో ఏదో చేయాలని వెళతారు. తక్కువ జీతాలతోటి ఇబ్బంది పడేవాళ్ళు ఆ వచ్చిన జీతం కాస్త అద్దెలు కట్టుకోను, ఆ హెల్త్ ప్రాబ్లమ్స్కి కరెంటు బిల్లులు కూడా ఎక్కువగా ఉంటాయి, వీటన్నిటికే సరిపోతుంది, ఎండ్ ఆఫ్ ది డే ఏమీ ఉండదన్నమాట. కొంచెం ఆలోచించుకొని మీకు పల్లెటూరులో కనుక సొంత ఇళ్ళు అవి ఉన్నట్లయితే పల్లెటూరులో ఉండటమే బెటర్ అండి. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ అయితే చల్లటి గాలి ప్రశాంతంగా ఉంటుంది, ఇక బయట మంచాలు వేసుకొని కూర్చుంటాము. ఇంటి పక్కన ఇక్కడ బయట చాలా ప్లేస్ ఉంటుంది మాకు. ఇక్కడ సాయంత్రం అయితే ఇలా నవారు మంచం, ఇదివరకు రోజులో నొలక మంచాలు ఉండేవి, ఇప్పుడు నొలక మంచాలు లేదు కదా, ఇక్కడ మంచాలు వేసుకొని స్టాండ్ ఫ్యాన్ వేసుకొని కూర్చుంటాము. నైట్ కూడా ఇక్కడే స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుని పడుకుంటాము. మా అబ్బాయి నేనైతే నైట్ అన్నం కూడా ఇక్కడికే తెచ్చుకొని తింటున్నామండి. బాగా చక్కగా గాలి తోలుతూ ఉంటుంది, గాలికి లైట్ వేసుకుంటాము, ఒక పక్కన స్టాండ్ ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇంట్లో కూర్చొని తినే కంటే కూడా ఇక్కడ కూర్చొని తింటాం బాగుంది మాకు. మేము అన్నం కూడా ఇక్కడే కూర్చొని తింటాం అనమాట. ఇక ఆల్మోస్ట్ టైం అయితే 6:30 అయిపోయింది. ఇక కొంచెం టీ పెట్టుకుని తాగి ఆ తర్వాత 1 to 1.5 hours వరకు ఇక్కడే కూర్చుని 7:30 అయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి నైట్ డిన్నర్కి 1:30 to 1.25 hours వంట చేసేసి అప్పుడు ఫ్రెష్ అయిపోయి నైట్ డిన్నర్ అయితే చేస్తామండి. ఇదన్నమాట ఈరోజు వ్లాగు, పల్లెటూరులో నా వ్లాగ్ అనమాట. నా డే రొటీన్ అయితే ఇలా ఉంటుంది. మధ్యాహ్నం అంతా చాలా ఖాళీ టైం ఉంటుంది. మా ఇంటి పక్కల వాతావరణం అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట, చూశారు కదా. ఇక్కడ ఒక మా ఇల్లు అయితే అంత దూరంలో ఇంకొక ఇల్లు ఖాళీ ఖాళీగా ఉంటుందన్నమాట. ఇంటి ముందైతే అసలు ఇళ్ళేమీ ఉండవండి, అక్కడ గేదెల దొడ్లు అవి ఉంటాయి.
ఇక మా పుట్టింటి విషయానికి వస్తే, నాన్న అమ్మ చనిపోయేటప్పటికి చెల్లికి 5 సంవత్సరాలండి. అప్పటికి నాకు జస్ట్ మ్యారేజ్ అయింది. మా చెల్లికి నాకు 11 ఇయర్స్ గ్యాప్ అనమాట. నాకు చిన్న వయసులోనే మ్యారేజ్ చేశారు. నాకు జస్ట్ మ్యారేజ్ అయింది, నేను ప్రెగ్నెంట్ని, చెల్లి అయితే 5 ఇయర్స్ అనమాట. అప్పటికి నాయనమ్మ మంచంలోనే ఉంది, అంటే ఆవిడకి అన్ని ఎదురెదురు చేయాల్సిందే. తాత కొంచెం నాన్నకి హెల్ప్ చేసేవారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో చెల్లిని అసలు నాన్న ఎలా పెంచారో నాకే తెలియదు. ఎంత జాగ్రత్తగా, ఎంత కష్టపడి, ఎంత కష్టాలని మనసులో దాచుకుని పిల్లని పెంచారు అనేది నాకు ఇప్పుడు తలుచుకుంటే చాలా, అంటే చాలా బాధగా ఉంటుంది. అన్ని కష్టాలను కూడా ఆయన మనసులో దాచుకుని చెల్లినైతే చాలా జాగ్రత్తగా మంచిగా చదివించుకుంటూ, ఎక్కడా లోటు చేయకుండా దాన్ని చదివించి పెద్దదాన్ని చేసి, ఇప్పుడు చెల్లి మంచి ఐటీ ఎంప్లాయ్ అనమాట, మంచి పొజిషన్లో ఉంది, ఆ స్థాయికి దాన్ని తీసుకొచ్చారు. అప్పుడే నాన్న గివ్ అప్ ఇచ్చుంటే చెల్లి పరిస్థితి ఎలా ఉంది నాకు అనేది ఇప్పుడు తెలుసుకుంటే చాలా బాధగా ఉంటుంది. అలాగే నాకు పుట్టిల్లు అనేది లేకుండా పోయి, లేకుండా అంటే పుట్టింటికి వచ్చి కూడా ప్రశాంతత లేకపోతే రాబుద్దవారు కదా. నాన్న గివ్ అప్ ఇచ్చుంటే మా పరిస్థితి ఏంటా అనిపించేది. నాన్న ఎన్నో కష్టాలని మనసులో దాచుకుని ఈ స్థాయికి చెల్లిని నన్ను తీసుకొచ్చారండి. ఇదండి ఈరోజు లాగు.